రైతులకి విషయం తెలువదా? మాట ఎందుకు చెప్తున్నా అంటే తెల్లార లేస్తే కారు కూతలు నోటికి వచ్చిన మాటలు. ఒక ఆయన అంటాడు కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం అయిందట్టు రాహుల్ గాంధీ అంటాడు. ఆయనకి ఎడ్లు తెలియదు వడ్లు తెలియదు, క్లబ్బులు తెలుసు పబ్బులు తెలుసు, ఎడ్లు వడ్లు తెలియనోడు. ఇక్కడికి వచ్చేది డిక్లరేషన్ అని వీళ్ళది రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు, ఆయన ఒక రీడర్, కేవలం ఏం రాస్తే కదా అది రీడర్. ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన చెప్పుడు, కేసీఆర్ గారిని విమర్శించుడు, ఇక్కడ ఉన్న ప్రజల్ని గందరగోళం చేసే ప్రయత్నం చేసుడు. లక్ష కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, 80,000 కోట్ల ప్రాజెక్టుల లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు, నేను అనా మాట. ఎందుకంటున్నా అంటే ఈరోజున్న పరిస్థితుల్లో మరి లక్ష కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళని ఎట్లా వస్తున్నాయి? మరి ఇక్కడ ఇవాళ వర్షం చుక్కలేదు, రోజు మొగలైతే అందుకని వర్షం లేదు. మరి ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి? కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పీ నిండుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపిన మాట వాస్తవం కాదా? వరద కాలువ నిండుగా కుండలాగున్నది వాస్తవం కాదా? 68 చెరువులు మన తోవలో ఉన్న 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం జలాలతో, కాళేశ్వరం నీళ్లతో, గోదావరి నీళ్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు వర్షం బడ్డా పడకపోయినా మహారాష్ట్ర నుంచి కిందికి నీళ్ళు వచ్చినా రాపోయినా నింపుకునే పరిస్థితి ఉన్నమాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అనేది వాస్తవమా కాదా? వాస్తవాలు ఇట్లా ఉంటే 3 ఎకరాల్లోనికి 3 గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ, చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు ఇక్కడ జగిత్యాలలో ప్రతినిధిగా వ్యవహారం చేస్తున్న జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క 5 దశాబ్దాల దిక్కుమాలిన